కవిత్రేయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతి పర్వము ప్రథమాశ్వాసము తిక్కన సోమయాజీ వెయ్యిన్ని రెండు వందల ఏబై ఐదు వెయ్యిన్ని రెండు వందల అరవై సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు రెండు వేల పదమూడవ సంవత్సరము వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము వచనము కవిత్రేయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతి పర్వము ప్రథమాశ్వాసము శార్దూలంబుచే జచ్చిన సువర్ణష్ఠీవి వలన బునజ్జీవితూ డగుట వచనము ఆ విధంగా చెప్పి నేను వెళ్లిన కొద్ది కాలానికి ఇంద్రుడు ఆ సువర్ణష్ఠీవి తనను మించిపోతాడని అనుమానించి చంపించాలనుకుని నారదుడిని పర్వతుడిని తలచుకుని వెనుకాడి బృహస్పతితో ఆలోచించాడు దేవగురు ఇంద్రుడి భయాన్ని పోగొట్టాడు అప్పుడా ఇంద్రుడు దివ్యమైనది కావటం వలన జ్ఞానం కలిగిన వజ్రాయుధాన్ని చూచి నీవు పెద్ద పులి రూపంలో సృంజయుడి పుత్రుడైన సువర్ణష్ఠీవిని చంపుము అన్నాడు ఆ కార్యభారం వహించి వజ్రాయుధం వెళ్ళుతున్న సమయంలో సీసము తేటగీతి సృంజయుడు మిక్కిలి ప్రకాశించే సంపదల విలాసంతో ఆనందంగా ప్రియురాండ్రతో కలిసి కుమారుడితో కూడా గంగానది తీర అరణ్య ప్రదేశాలలో ఉండాలని వెళ్ళి పుష్పాపచయం వంటి అనేక క్రీడలలో నిమగ్నమై వేరే ఆలోచన లేకుండా ఉన్నాడు అప్పుడా వజ్రాయుధం మోసంతో అక్కడే నక్కి ఉండి వీలుచుచ్చుకొని డబ్బులిగా మారి గజేంద్ర గమనుడైన సువర్ణ పై దుమికి చీల్చి మాయమైంది ఆ బాలుడు మరణించాడు భయంతో దాదిపెట్టిన కేక అందరికీ వినిపిస్తుండగా కందము దాదిపెట్టిన కేక విని స్పంజేడు అతడి భార్యలు వేగంగా పరుగున వచ్చి చనిపోయిన శిశువును చూచి ఏడుపులు ఎక్కువ కాగా అధికమైన శోకసముద్రంలో మునిగిపోయారు ఆటవెలది ఆ సమయంలో సృంజయ్ చక్రవర్తి నన్ను తలచుకున్నాడు నేను ఇంద్రుడి మనస్సులోని వైరాన్ని పోగొట్టి ఆలస్యం చేయకుండా వచ్చి ఆ రాజు సంతోషం ఎక్కువ అయ్యే విధంగా ఆ బాలుడికి ప్రాణం పోసి వచనము సమయానుగుణంగా మాట్లాడుతూ కొద్దిసేపు ఉండి సృంజయుడు అనుమతించగా నేను వెళ్లిపోయాను సువర్ణ స్టీవి తండ్రికి సంతోషం కలిగేటట్లు నడుచుకుంటూ అతడి తరువాత రాజ్యభారాన్ని వహించి శిష్టరక్షణ శిక్షణ చేస్తూ యజ్ఞాలు చేస్తూ లక్ష సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాడు అని నారదుడు చెప్పి ఇంకా చంపకమాల ధర్మరాజా శ్రీకృష్ణుడు వ్యాసుడు నీమీద ప్రేమాతిశయంతో చెప్పిన మాటలన్నీ గొప్పలోతైన భావాలతో నిండి ఉన్నాయి ఆ ఉత్తమమైన మేలు కలిగించే బోధనలను మనసున పెట్టుకుని భూభారాన్ని వహించవలసినది దానివలన గొప్ప కీర్తి ధర్మవృద్ది సిద్ధిస్తాయి వచనము ఆ విధంగా నారదుడు చెప్పిన మాటలు విని మిన్నుకున్న ధర్మజుడిని ఉద్దేశించి అధికమైన కరుణ నిందిన మనస్సు కలవాడే వ్యాసుడు ఈ విధంగా అన్నాడు సీసము తేటగీతి రాజులకు ప్రజలను రక్షించటాన్ని మించిన ధర్మం మరొకటి ఉన్నదా ఆ ప్రజా సంరక్షణం వలన బ్రాహ్మణులు ఆచరించే వేద విహిత కర్మలు మెరుగుగా ఉంటాయి లేకపోతే పాడవుతాయి వేదవిహిత కర్మలు బాగుంటే పుణ్యమూ చెడిపోతే పాపమూ రాజునకు అధికంగా కలుగుతాయి కనుక ప్రజారక్షణం చేయవలసినది అని వ్యాసు డీమాటలనగా ధర్మరాజు ఇట్లా బదులు చెప్పాడు రాజే సంపాదన చేయాలనే కోరిక ఎక్కువై చంపకూడని వారిని ఎంతో మందిని చంపాను అంతులేని ఆ క్రూరత్వం నా అంతరాత్మను తప్పింపచేస్తున్నది అంతేకాని మీరంతా ఇంతగా చెప్పాక సందేహించటం మంచిదా కాదని భావం వచనము ధర్మరాజు అన్నమాటలు విన్న వ్యాసుడు అతడితో ఈ విధంగా అన్నాడు చంపకమాల ధర్మరాజా పనులు చెయ్యటానికి మనుష్యులెవ్వరూ మానవులు తమంత తాము కర్మలు ఆచరిస్తున్నామనుకొనటం అజ్ఞానం అంతా భగవంతుడి ఆజ్ఞ మేరకు వర్తిస్తూ ఉంటుంది గొడ్డలిని చేతపట్టినవాడు చెట్టును నరికితే ఆ పాపం గొడ్డలికి వస్తుందా చెప్పుము అన్నింటినీ చేయించేవాడు పరమాత్ముడే అనే భావం మనసులో గట్టిగా ఉంటే చాలు మానవులకు ఎటువంటి పాపము అంటదు వచనము కర్తృత్వంతో పాటు కర్మఫలం కూడా పరమాత్మకే చెందుతుంది విశేషమైన ఆత్మజ్ఞానం కలిగిన వారు వేదవిహిత కర్మలనన్నింటినీ భగవదర్పితంగానే చేస్తారు తేటగీతి ధర్మరాజా ఇష్టం లేకపోయినా తన కులానికి చెప్పబడిన కర్మ చేయటం ఉత్తమగతిని మోక్షాన్ని కరిగిస్తుందని తనది కాని పని అంగీకరిస్తే పాపకారకమని అంటారు పెద్దలు అందువలన నీ కులధర్మాన్ని నిర్వర్తించుము కందము ధర్మరాజా శత్రువులను చంపటం పాపం అనే బాధ నీ మనసులో ఉంటే దానికి తగిన పరిహారం చేసుకునుము అంతేకాని సంసార భారాన్ని వదలటం మంచిది కాదు అశుభవర్తనం కూడదు వచనము ఈ విధంగా పలికిన వ్యాసుడి ముఖంలోకి చూస్తూ ధర్మరాజు ఇట్లా అన్నాడు కొడుకులు మనమలు అన్నలు తమ్ములు తండ్రులు తాతలు మామలు గురువులు చుట్టాలు మిత్రులు అల్లురు బావలు మరదులు నిర్మదులైన రాజులు నా కారణంగా చనిపోయారు వారి ఆడవారు భర్తలు పిల్లలు సోదరులు తండ్రులు మరణించటం అనే విషాదం వలన కలిగిన అధికమైన దోహకంతో ఏడిచి ఏడిచి ప్రాణాలు వదులుతారు కనుక నిశితంగా పరిశీలిస్తే స్త్రీవధ అనే మహాపాపం కూడా నాకు చెందుతుంది దీనిని ఆశ్రయిస్తే పాపరహితుడనవుతాను అనే బాధలో మునిగిపోయిన మనసు భూభారాన్ని మోయటానికి ఇట్లా పూనుకొంటుంది తీవ్రమైన తపస్సు చేసి శరీరం వదలటం తప్ప మరో మార్గం నాకు కనబడటం లేదు ఆ మాటలు విని వ్యాసుడు తన బుద్ధి కౌశలంతో పరికించి ధర్మరాజుతో ఇట్లా అన్నాడు సీసము తేటగీతి ధర్మరాజా బాధపడటం వదిలిపెట్టుము నీవు చెప్పిన వారంత రాజ్యం కొరకు ఆశపడి గొప్పతనాన్ని పరాక్రమాన్ని కీర్తిని కోరుకొని అసూయతో యుద్ధం చేసి చనిపోయారు వారు చేసిన పనికి పాపం నీకెట్లా వస్తుంది అంతేకాదు వారి కర్మగతులే వారిని చంపాయి వారి కర్మలు నీకు తెలియవు యముడికి తెలుసు యముడు ఎవరికీ చనిపోయే సమయం ఎప్పుడో అప్పుడు వారిని చంపుతాడు ఆ సంహారం నీవు చేశావని నీ మనసులో బాధపడటం పిచ్చితనం ఆ కారణంగా ఇల్లు వద్దని ననటం ఇంకా పెద్ద పిచ్చితనం కందము నిపుణుడైనవాడు అనేక విధాలుగా ఆడిస్తుంటే కదిలే బొమ్మలను చూచినట్లే కాలం చెప్పిన పని చేసే మనుషులను కూడా చూడుము వచనము ధర్మరాజా అందువలన నీకు పాపం లేదు ఇక రాకుండా ఉండుగాక కందము ధర్మరాజా మరణించిన రాజుల ఏలుబడిలోని గ్రామాలను మనసులో ఎటువంటి కపటం లేనివాడవై వారి కొడుకులకు ఇద్దువుగాని ఇవ్వటం అనేది దయ అనే సంపద వలన కలుగుతుంది కదా ఆటవెలది ధర్మరాజా కుమారుడు లేని రాజ్యంలో కుమార్తెను సింహాసనంపై నిలుపుము దానివలన వారి తల్లులు ఎంతో సంతసిస్తారు నీకు కూడా సంతోషం సుకృతం కీర్తి కలుగుతాయి మత్తెభము ధర్మరాజా నీవు శంకించ పనిలేదు దేవేంద్రుడు రాక్షసులను నెత్తురుటేరులు ప్రవహించేటట్లుగా భయంకరంగా నరికి సంహరించాడు ఆ రాక్షసులు ఇంద్రుడికి సోదరులేకదా మునులు ఆ సూరుడిని పూజిస్తూనే ఉన్నారుకదా ఆ ఘనుడిని ఉద్దేశించి యాగాలు చేస్తున్నారు కదా అతడు స్వర్గాన్ని లేదా ఆ స్వర్గం పైలోకమే కదా శార్థుల విక్రీడితము ధర్మరాజా నీవు కూడా అధర్మవర్తనులను ప్రజలచేత నిందించదగిన గుణం కలవారిని వీరిలైన తమ్ముల సహకారంతో భయంకరమైన యుద్దంలో ధర్మ మార్గాన్ని ఊతగా గ్రహించి రాజధర్మానికి తగినట్లు సంహరించావు ఈ పనివలననే నీవు కూడా సజ్జనుల సముదాయం చేత సేవించ తగిన వాడివయ్యావు ఆటది ధర్మరాజా నీకిష్టమైతే ఇంద్రుడివలే యజ్ఞాలు చేయటంలో ఆసక్తిని చూపించుము ధర్మంగా రాజ్యాన్ని స్వీకరించుము ముందుగా అశ్వమేధయాగం చేయుము వచనము వ్యాసుడు చెప్పిన మాటలతో కలత తీరిన హృదయంతో ధర్మరాజు వ్యాసుడి విధంగా అడిగాడు మునీంద్ర ఏ పనులు పాపం ఏ పాపానికి ఏది పరిహారం తెలియపరచవలసింది అని దానికి వ్యాసుడీ విధంగా జవాబు చెప్పాడు కవిత్రేయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ప్రథమాశ్వాసము కృష్ణద్వైపాయనుడు ధర్మజనకు ధర్మాధర్మంబు లెగింగించుట ఆటవెలది ధర్మరాజా వేదవిహితమైన కర్మలు చేయకపోవటం కూడనివి చేయటం పాపాలు అని తెలిసినవారు శిష్యగణాలకు చెప్పుతారు వచనము ఈ మాట పాపం గురించి మామూలుగా చెప్పేది అందులోని తేడాలుకూడా వినుము సీసము తేటగీతి సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో నిద్రపోవటం అర్హుడైనవాడు ఇంటికి వచ్చినప్పుడు సేవించకపోవటం పరుల భార్యలను పొందటం పెద్దలు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఆచరించటం ఊరును నాశనం చేయటం వేదాలను చదువును అమ్ముకొనటం ఉప్పు బెల్లం మొదలగు వాటిని అమ్ముకొనటం సేవకులను కాపాడకపోవటం కపటపు సేవ అడవులను తగుల పెట్టడం తనది కాని పని చెయ్యటం తన పని చేయకపోవటం అనవసరంగా జంతువులను కొట్టటం హింసించటం బ్రాహ్మణుల సంపదలను తీసుకొనటం శరణు కోరిన వారిని ఆదరించుకపోవటం పాపకార్యాలని పండితులు చెప్పుతారు వచనము పాపకార్యాలవలే కనపడుతున్నా తగినవి కాని వాటిని చెప్పుతాను వినుము కందము నాయనా ధర్మరాజా యుద్ధంలో చేత ఆయుధం పట్టి తనను సంహరించటానికి వస్తున్నవాడు ఉపనిషత్తుల పరమార్థం తెలిసిన పండితుడైనా సరే చంపితే పాపం రాదు కందము ధర్మరాజా బ్రాహ్మణుల ధనాన్ని దొంగిలిస్తుండగా చూచిన దొంగను చంపినవాడికి పాపం కొద్దిగా కూడా రాదని ధర్మ మార్గం యొక్క పద్ధతులు బాగా తెలిసినవారు చెప్పుతారు కందము ధర్మరాజా ప్రాణం నిలవదనే పరిస్థితులలో తినటానికి త్రాగటానికి వేరే ఏమీ దొరకనప్పుడు ప్రాణం నిలపటం కొరకు కల్లు త్రాగిన పాపం త్రాగనది కల్లు అని తెలియక త్రాగిన ఆ పాపం అధికమైన పుణ్యకార్యాలు చేయటంతో నశిస్తుంది కందము ధర్మరాజ గురువులను పెద్దలను రక్షించటానికి పెద్ద ఆపద కలిగినప్పుడు బ్రాహ్మణుల ధనాలు వారి నుండి అపహరించబడిన సమయంలోనూ తేటగీతి ధర్మరాజా ప్రాణ నష్టాన్ని తప్పించటానికి వివాహంలో పెద్దల పని కొరకు స్త్రీలతోడి మాటలలో సంపద అంతా కోల్పోయే సమయంలో అసత్యం చెప్పవచ్చును కందము పాపరహితమైన నడవడిక కల ధర్మరాజా కలలో వీర్యస్ఖలనం జరిగితే బ్రహ్మచర్య దీక్ష చెడదు బాగా మండుతున్న అగ్నిలో నేతితో హోమం చేస్తే ఆ పాపం పోతుంది ఆటవెలది ధర్మరాజా అన్న అధర్మవర్తనుడైన సన్యాసం స్వీకరించిన అతడి భార్యను అతడు ఉండగానే తమ్ముడు స్వీకరిస్తే పాపం కాదు అని పండితులు అంటారు తేటగీతి కుమార ధర్మజ గోవుల కొరకు వనాన్ని తగులబెట్టటం యజ్ఞంలో జంతువును చంపటం అయోగ్యుడని తెలియక దానం ఇవ్వటం అనర్హుడైన సేవకుడిని రక్షించకుండా వదలటం పాపాలు కావు వచనము తపస్సు దానం ఇంకా ఇతర సత్కర్మాచరణం వలన పాపాలు బాగా తగ్గుతాయి అనేది మామూలు మాట ఇంకా పాప పరిహార ప్రక్రియలలోని భేదాలు చెప్పుతాను సీసము తేటగీతి కవిత్రేయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతి పర్వము ప్రథమాశ్వాసము వ్యాసుడు ధర్మజనకు బ్రాయశ్చిత్త విశేషంబు లేయింగించుట ధర్మరాజా వినుము బ్రహ్మహత్యాదోషం పోవటానికి ప్రాయశ్చిత్తాలివి తను చేసిన పని అందరికీ చెప్పుతూ పుర్రలో భిక్షాటన చేసి తెచ్చిన ఆహారాన్ని రోజుకు ఒక్కసారి మాత్రమే తింటూ ఖట్వాంగాన్ని గుర్తుగా గ్రహించి బ్రహ్మచర్య ఆశ్రమ ధర్మాన్ని పాటిస్తూ నేలమీద పడుకొంటూ పన్నెండు సంవత్సరాలు నియమబద్ధ జీవితం గడపాలి లేదా శాంతపనాది వ్రతాలు ఆరు సంవత్సరాలు ఆచరించాలి లేకుంటే మూడు సంవత్సరాలు చాంద్రాయణ వ్రతం చేయాలి అది కాకుంటే నిష్ఠగా మాసభోజి రోజుకొక్క మాస ప్రమాణం మాత్రమే ఆహారం తీసుకొనటం రెండున్నర చిన్నాల ఎత్తు బరువును మాసం అంటారు ఇది బంగారాన్ని తూచే బరువు అంటే అంత తక్కువ ఆహారం తీసుకొంటూ ఒక్క ఏడాది ఉండాలి అశ్వమేధయాగం చేస్తే మిగిలిన వేవీ చేయనక్కరలేదు కందము ధర్మరాజా అశ్వమేధయాగంలోని దీక్షాంత స్నానపు నీటిలో మునిగిన ఇతరుడెవరైనా ఎంతటి పాపి అయినా పవిత్రుడవుతాడు అటువంటిది ఆ అశ్వమేధయాగం చేసినవాడు లోక డవటంలో ఆశ్చర్యం లేదు కదా పేటగీతి బ్రాహ్మణులకు పుష్టిగా ఉన్న లక్ష గోవులను దేశానికి చెందిన వంద గుర్రాలను దానం చేసిన బ్రాహ్మణుల కోసం చేసిన యుద్దంలో ప్రాణాలు పోగొట్టుకున్న బ్రహ్మహత్య పాతకం తొలగిపోతుంది సీసము ఆట వెలది కళ్లు సేవిస్తే వచ్చే పాతకం ఆ మద్యాన్ని ఎర్రగా కాచి తాగినా కళ్ళు మూసుకుని నిప్పులలో దూకినా మహాప్రస్థానం చేసినా బృహస్పతి సవనం అనే యజ్ఞం చేసినా చాలా అధికమైన భూదానం చేసినా పోతుంది గురుపత్నిని పొందినవాడు ఆ పాపం పోవటానికి బాగా కాల్చిన ఇనుప స్త్రీమూర్తిని కోగిలించుకొనాలి లేదా తన మేఘ్రాన్ని ఆ పాపం చేయటానికి మూలం అదే కనుక కోసి చేతిలో పట్టుకుని ఆకాశం వంక చూస్తూ పోయి మరణించాలి కందము ధర్మరాజా గురుపత్ని గమనం చేసినవాడు యుద్ధంలో ఆ గురూకరుకు ప్రాణాలర్పించిన తన ధనాన్నంతా విప్రులకు దానం చేసినా ఆ పాపం పోతుంది కందము పౌరవంశోత్తముడవైన ధర్మరాజా బ్రాహ్మణుడి బంగారాన్ని దొంగిలించినవాడు అంతే బంగారం అటువంటిదే వినయంతో తిరిగి ఇస్తే ఆ పాపం పోతుంది కందము ధర్మత్యం బాగా తెలిసిన ఓ ధర్మరాజా అబద్దాన్ని ఆడటం వలన కలిగిన పాపం ఎవరికి అపచారం చేశాడో ఆ వ్యక్తిని సంతోషపెట్టితే పోతుంది కందము గురువును ఎదిరించటం వలన కలిగిన పాపం ఆ గురువుకు సంతోషం కలిగేటట్లు వినయంతో నమస్కరించి కానుక ఇస్తే తొలగిపోతుంది కందము కురువంశ చంద్రమ సద్గుణరాశి ధర్మరాజా ఇతరుల భార్యలను పొందిన పాపం ఒక్క సంవత్సరం అధికమైన నియమంతో కృచ్ఛర వ్రతాలను ఆచరిస్తే పోతుంది ఆట వెలది ధర్మరాజ కాని స్త్రీని కూడిన పాపం తడిబట్టలు కట్టుకొనటం బూడిదలో పడుకొనటం అనే నియమాలను శ్రద్ధగా పాటిస్తే ఆరు నెలలలో పోతుంది కందము పరపురుషుడి పొందువలన వదలబడిన స్త్రీ బూడిదతో కంచు నిర్మలత్వాన్ని పొందిన విధంగా రజోదర్శనంతో మాలిన్యం పోయి పవిత్రమవుతుంది ఆట వెలది నరకకూడని చెట్టును కొట్టినా జంతువులను చంపినా వచ్చిన పాపాన్ని మనిషి మూడు రోజులపాటు తాను చేసిన పనిని చెప్పుకొంటూ గాలి మాత్రమే తింటూ అన్న పానీయాలు మాని ఉండిపోగొట్టుకుంటాడు వచనము ఈ మాటలు చెప్పి వ్యాసుడు ఇంకా ఇట్లా అన్నాడు కందము ఆహారం మితంగా తీసుకొంటూ ఏకాంత స్థలంలో పగలు అయ్యేపుడు ఉదయ సంధ్యలో రాత్రి ఉన్నప్పుడు సాయం సంధ్యలో మనసులో ఏమరుపాటు లేకగాయత్రి మంత్రజపం చేస్తే పాపాలన్నీ నశిస్తాయి తేటగీతి సత్కర్మలు ఆచరిస్తూ బ్రాహ్మణుల కనేకమైన సంపదలను ఇష్టంతో వినయంతో దానం చేస్తూ ఉండేవారు పూర్వజన్మలలో కూడబెట్టిన పాపాలను కూడా పోగొట్టుకుంటారు కందము ధర్మరాజా వినుము భగవంతుడి పట్ల విశ్వాసం శ్రద్ధ వినయం ఉన్నవాళ్లే ప్రాయశ్చిత్తాలన్నింటికీ అర్హులు అవి లేనివారు పాపాలను ఎట్లా పోగొట్టుకొంటారు వచనము ఆస్తిక్య బుద్ధి భగవంతుడియందు విశ్వాస విశ్వాసబుద్ధి శ్రద్ధ వినయం నీ నైజాలే కదా కనుక స్వల్ప ప్రాయశ్చిత్తాలు పాపాలను పోగొట్టుతాయి నీవు పాపం అని సందేహించేది వంశవీరుల సంహారమే కదా అది ఆత్మరక్షణ కొరకు చేసిందే కాక ఉత్తమమైన రాజధర్మం అని నిరూపించబడటం వలన పాపం కాదు అంతేకాదు నీ మనస్సులో కలిగిన దయ పశ్చాత్తాపాల కారణంగా నీవు నిర్మలుడవయ్యావు అందువలన నీవు తపస్సు మొదలైన పనులు ప్రారంభించుకుము కురువంశం సర్వశ్రేష్ఠంగా గౌరవించబడటానికి కారణమైన రాజ్యపాలనం నిర్వర్తించుము అని చెప్పిన వ్యాసుడితో ధర్మరాజు ఇట్లా అన్నాడు న్యూ మహానుభావ తాగకూడనివి తినకూడనివి ఏవి ఎటువంటివారు అయోగ్యులు తెలియచెప్పవలసనది దానికి వ్యాసు బిక్లా చెప్పటం మొదలు పెట్టాడు కందము ధర్మరాజా ఆడగుర్రం ఆడ ఉంటే ఆడగాడిద ఇచ్చిన పాలు నిందించ తగనవిగా పరిగణిస్తారు బ్రాహ్మణులు మొదలైనవారు వాటి సమీపానికి వెళ్లితే పాపం పొందుతారు సీసము ఆట మనిషిపాలు ఈనిన పది రోజుల లోపుగా ఆవుపాలు త్రాగకూడనివి శవ సంబంధమైనది అసౌచమైన పురుడు మైల సంబంధమైనది తలారి ఇచ్చినది కులట ఇచ్చినది బ్రతుకు తెరువుకు స్త్రీ పై ఇచ్చినది ఆడుతూ పాడుతూ ఉండేవాడు ఇచ్చినది జూదగాడిచ్చినది పూలమ్మువాడు ఇచ్చినది వెలివేసినవాడు ఇచ్చినది అన్నకంటే ముందు పెండ్లి చేసుకున్నవాడు ఇచ్చినది అయినా ఆహారం తినకూడనిది చేసి జీవించేవాడి ఆహారం మరీ తగినది పాచిపోయినది నిలవది ఎండినది అయిన ఆహారాన్ని వదిలివేయాలి కందము లోకంలో అందరిచేత గౌరవించబడే ప్రవర్తన కల ధర్మరాజా వినుము తినకుడని వాటిని నిర్ధారించే చాతుర్యం ఉన్న ఉత్తములైన వారు కల్లుతో కలిపి తెచ్చిన వస్తువు ఏదైనా తినరు కందము పులగం పొంగలి పరమాన్నం అప్పాలు మొదలైన పిండి వంటలు నువ్వుల పిండి మొదలైనవి దేవతార్చనకే వండాలి అట్లా కాకపోతే అవి తినగూడనివి అవుతాయి కనుక యథేచ్ఛగా వండి తినకూడదు వచనము వ్యాసు డి విధంగా చెప్పి ఇంకా ఇట్లా అన్నాడు తేటగీతి ధర్మరాజా గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటించేవారు పూజ పితృదేవతా పూజ దేవతా పూజ చేసుకుని గాని తినదగిన దానినైనా తినరాదు యజ్ఞంలో మిగిలినది యజ్ఞ ప్రసాదం అమృతమవుతుందని పెద్దలు చెప్పుతారు కందము రాజా గృహస్థుడు గృహస్థాశ్రమ ధర్మం పాటించేవాడు భార్య పిల్లలు చుట్టాలు అంటూ క్రీడాప్రాయంగా చరిస్తూనే తరువాత రాబోయేది పరం గుర్తించి ఆ బంధాలలో పూర్తిగా నిమగ్నం కాని మనస్సు కలిగి ఉండటాన్ని అలవాటు చేసుకొనాలి సాధన చేయాలి ఇహల్లో ఉంటూ అందులో మునిగిపోక పరం గుర్తించి సాధన చేయాలి కవిత్రేయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతి పర్వము ప్రథమాశ్వాసము కృష్ణద్వైపాయనుడు ధర్మజునకు పురుషుల ఎన్నించుట వచనము వ్యాసు డి విధంగా చెప్పి దాన యోగ్యత లేని మానవులను చెప్పుతాను వినుము అని పలికి సీసము తేటగీతి పురువంశ శ్రేష్ఠుడవైన ధర్మరాజ ఆటపాటలతో జీవనం సాధించే గాయకులు నటులు విదూషకులు దుస్తులు అంగవకలులు మదించినవారు దొంగలు పిచ్చివారు నపుంసకులు కుత్సితమైన మాటలతో మోసం చేసేవారు కులహీన విద్యావహీనులై కులవృత్తిని వదలి వదిలి చెడునడత కలిగినవారు ఈ వీరినందరను పెద్దలు దానానికి అర్హులుగా అంగీకరించరు దీనులు ఆపదలలో కొట్టుమిట్టాడుతున్నవారు దానానికి అర్హులు దయపెచ్చు పెరిగి ఇచ్చేపుడు కూడా దుర్గుణాలు ఎక్కువగా ఉన్న నిందార్హులకు దానం చేయటం నిష్ఫలం దానపాత్రత నిర్ణయం ఇది కందము అనర్హులైన వారికి దానం చేసి దానివలన పాపం పోగొట్టుకోవాలనుకోవటం ఇరాతిని ముదిరిన చెట్టు కొయ్యను తెప్పగా చేసుకుని సముద్రం దాటాలనుకోవటం అవుతుంది ఆట వెలది కపాలంలోనూ నికృష్టమైన కుక్క తోలుసంచిలోనూ పోసిన పాలు నీళ్లు దోషభూయిష్టం అయినట్లే చెడ్డదైన అపాత్రదానం నిష్ఫలం కనుక దానం చేసేటప్పుడు పాత్రతను తెలుసుకొనాలి తేటగీతి పురువంశోత్తమ ధర్మరాజ అయోగ్యులకు దానం చేయటం అనేది నపుంసకుడికి కన్యనిచ్చినట్లు బూడిదలో నేతిని హోమంచేసినట్లు ఓటికుండలో నీళ్లు పోసినట్లు నిష్ఫలం అవుతుంది కందము ధర్మరాజా దాన పద్ధతి తగనది కాకపోతే కీడు కలిగిస్తుంది అదే తగనదైతే దానం చేసిన వ్యక్తి వలె పుచ్చుకొన్న వ్యక్తికి కూడా అవుతుంది అంటే మేలు జరుగుతుంది కందము ధర్మరాజా వినుము యోగ్యమై చక్కగా విధిప్తంగా చేసిన దానం పుచ్చుకున్నవాడికి ఇచ్చినవాడికి ఇరువురికి ఇహపరాలలో సంతోషాన్ని కలిగిస్తుంది వచనము అంటూ చెప్పి నేను నీకు జ్ఞానబోధ చేయటం మొదలుపెట్టి క్లుప్తంగా మంచి చెడులు తెలియపరిచాను నేను చెప్పిన ఈ మాటలు ప్రమాణంగా గ్రహించి విధిప్త ధర్మాలను ఆచరించటంలో నిమగ్నుడవు కమ్ము అనగా ధర్మరాజు వ్యాసుడితో ఇట్లా అన్నాడు న్యూ మహానుభావ నీవు దయచేసిన ఈ మాటలు సంతోషాన్ని కలిగించాయి ఏ విధంగా ధర్మ మార్గాన్ని ఆధారం చేసుకుని రాజ్యపాలనా వ్యవహారాన్ని నిర్వర్తించి అమంగళం పాపం కలగకుండా నెగ్గగలనో ఆ పద్ధతి దయతో తెలియజెప్పి రాజులు ఆచరించవలసిన విధులు మిగిలిన వర్ణ ఆశ్రమ ధర్మాలు ఆపదలలో పాటించవలసిన ధర్మాలు మొదలైన తెలుసుకొనదగిన ధర్మాలనన్నింటినీ తెలియపరచాలి నాకు రాజ్యపాలన ధర్మాచరణ ఒకదానికొకటి వ్యతిరేకమైనవిగా కనపడుతున్నాయి కనుక ఈ విధంగా ప్రార్థించవలసి వచ్చింది అనటంతో ఆ తపోధనుడు మనసులో సంతసించి ధర్మరాజు వింటూ ఉండగా నారదుడితో ఈ రాజు భీష్ముడి దగ్గరకు వెళ్లవలసి ఉన్నది ఆ పూజనీయుడి నుండి సమస్త ధర్మాలు వినటం తగిన పద్ధతి అన్నాడు నారదుడు అదే మంచిది అని అనగా వ్యాసుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు ఆట వెలది కురువంశంలోని వారందరికీ పెద్దదిక్కు అయిన భీష్ముడు తన గొప్ప మేధవలన ఇంద్రుడు మొదలైన వారికి కూడా పూజనీయుడు నిర్మలమైన మనస్సు కలవాడు పరశురాముడి విలువిద్య మొదలైన సద్గుణాల కన్నిటికీ నిలయమైనవాడు పరశురాముడి విద్యలు సద్గుణాలు శిష్యుడైన భీష్ముడి వద్ద స్థర నివాసం చేశాయి కందము ధర్మరాజా మిక్కిలి పుణ్యవంతమైన సురగంగా గర్భాన పుట్టాడు గొప్పదైన నియమాన్ని నిష్ఠగా ఆచరిస్తున్నవాడు ఆ భీష్ముడికి ధర్మాలన్నీ కరతలామలకం వంటివి అరిచేతి ఉసిరికతో సమానం కందము చ్యవనుడు మార్కండేయుడు వశిష్ఠుడు మొదలైన గొప్ప పండితులు ఆదరంతో బాగా బోధ చేయగా ఆ భీష్ముడు ధర్మం యొక్క సమగ్ర స్వరూపాన్ని తెలుసుకొన్నాడు తేటగీతి ధర్మరాజ వినుము ప్రశాంత చిత్తం కలవాడైన భీష్ముడి చరిత్ర ఆశ్చర్యం కలిగిస్తుంది తగిన సమయంలో వదలటానికి ప్రాణాలు నిలిపి ఉన్నాడు ఎక్కడైనా ఇతర మానవులు అంతటి వారున్నారా లేరు కదా అని భావం చంపకమాల కురువంశ శ్రేష్ఠుడవైన ధర్మరాజా అట్టి జ్ఞానవంతుడైన భీష్ముడికి నీమీద దయ చాలా ఎక్కువచనము కనుక నీ వతడి వద్దకు వెళ్ళుము అతడు నీకు బాగా జ్ఞాన ప్రబోధ చేసి ధర్మాలు మరింత తేలికగా అర్థమయ్యే విధంగా వివరిస్తాడు ఇది మా అభిప్రాయం ఈ పని వలన నీకు మంచి కీర్తి చక్కని వేదచోదిత ధర్మం వృద్ధి పొందుతాయి వచనము ఆ శ్రేష్ఠుడైన భీష్ముడుపై లోకాలకు వెళ్లే సమయం సమీపిస్తున్నది ఆలసించక మేము చెప్పినట్లు చేయుము అని వ్యాసుడనగా విని ధర్మరాజు మునివరా ఎంతో మంది బంధువులను వధించటం అనే మహాపాపాన్ని చేసి ఆ మహాత్ముడి ఎదుటికి ఎట్లా వెళ్లగలను అంతేకాదు న్యాయంగా యుద్దం చేసే స్వభావం కలిగిన ఆ సద్గుణరాశిని అధర్మ పడగొట్టి తిరిగి ఆ ధర్మాత్ముడి చూచి నాకు ధర్మోపదేశం చేయుమని ఏ విధంగా అడగగలను అన్నాడు అప్పుడు ధర్మరాజుతో కృష్ణుడిట్లా అన్నాడు తేటగీతి ఇంత తప్పనిసరి అనటం ఎందుకు వ్యాసుడు ఆనతిచ్చినది నీవు చేస్తావు సుమ ఈ పనివలన నీవన్ని విధాలా వృద్ధిలోకి రావటానికి అర్హత కలవాడివి అవుతావు ఏదైనా శోకంతో చేయటం ఎందుకు ఇప్పుడు నగరానికి వెళ్ళుము వచనము భీష్ముడి వద్దకు మరొకమారు వద్దాము అదే మంచిది లెమ్ము నగరానికి వెళ్లటానికి అని చెప్పి శ్రీకృష్ణుడు ఇంకా తేటగీతి ధర్మరాజా నీ తమ్ములు బ్రాహ్మణోత్తములు ఇంకా భూమిపై ఉన్న నానావిధ జాతి చెందిన జనులు వానకోయలలు మేఘం కొరకు ఎదురు చూచే విధంగా నిన్నే కావాలనుకుంటున్నారు వారిని దయతో ఆదరించుము వచనము నిన్ను కోరే అందరు జనుల కోరికను తీర్చుము అని శ్రీకృష్ణుడు ధర్మరాజును వేడుకొన్నాడు ఈ విధంగా వ్యాసుడు నారదుడు దేవలుడు దేవస్థానుడు కృష్ణుడు మొదలైన అనేకులు అనేక విధాలుగా బోధించగా ఆ మాటతో మనస్సులో కలతపాటు పోయి కు రాజ్యపాలన చేయాలనే ఆసక్తి మొలకెత్తింది శిశిర ఋతువు వెళ్లిపోయి వసంత ఋతువు ప్రవేశించిన కాలంలో ఉన్న పద్మం వలె వికసించిన ముఖం కలవాడే వ్యాసుడు మొదలైన మునులకు ప్రదక్షిణలు సాష్టాంగ దండ ప్రణామాలు చేసి వారి నుండి భూభార నిర్వహణానికి అనుమతిని అనేక ఆశీస్సులను పొంది రాణించాడు ఆ మునులు మొదలైనవారంతా తమ తమ స్థానాలకు వెళ్లిపోయారు ఆ తరువాత సీసము తేటగీతి ఆ కురుకులోత్తముడైన ధర్మరాజు దేవబ్రాహ్మణ పూజలు విశేషంగా చేసి అక్కడక్కడా దాగుకొని ఉన్న యుద్ధంలో పాల్గొనక తప్పించుకున్న రాజులు వచ్చి దర్శించటానికి తగిన సమయం కొరకు కాచుకుని ఉన్నారని శ్రీకృష్ణుడు చెప్పగా విని సంభ్రమంగా మైపుతలు వస్త్రాలు ధరించి వారికి ఆ స్థానంలో తావిచ్చి వారిచ్చిన మణులు బంగారం ఏనుగులు గుర్రాలు స్త్రీలు మొదలైన యోగ్యమైన కానుకలను స్వీకరించి ఆ రాజులకు సంతోషాన్ని కలిగించి ఆ సామంతరాజులు తమ్ముల బృందం మిగిలిన బంధువులు స్నేహితులు ధౌమ్యుడు మొదలైన పండితులు తనను పరివేష్టించి ఉండగా చుక్కల మధ్య చంద్రుడివలే ప్రకాశించాడు వచనము మరుసతి రోజు వేకువనే సమయోచితమైన పనులు కాలకృత్యాదులు నిర్వర్తించి తెల్లని పూలదండలు వస్త్రాలు నగలు అలంకరించుకొని కందము జనమేజయ చక్రవర్తి ధర్మరాజు కొత్త రథానికి పదహారు తెల్లని గుర్రాలను పూంచుమని ఆజ్ఞాపించి ఆ రథాన్ని చంద్రుడు తనని ఎడబాయని వెన్నెల రథాన్ని ఎక్కిన విధం తలపింపచేస్తూ అధిరోహించాడు సార్ధుల విక్రీడితము ధర్మరాజు అధిరోహించిన రథానికి భీముడు సారథ్యం వహించాడు అర్జునుడు వెల్లగొడుగును అంద మొప్పగా పట్టాడు నకుల సహదేవులు వింజామరలు పట్టుకుని వీస్తున్నారు వారితో ఆ రథం మనోహరమై ఒప్పారింది పంచాగ్నులు యజ్ఞవేదికపై పొలుపారినట్టు పాండవులేదుగురు ఆ రథంలో ప్రకాశించారు సముద్ర సముద్రఘోషవలే వాద్యాలన్నీ ఒక్కసారిగా మ్రోగాయి వచనము కవిత్రేయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతి పర్వము ప్రథమాశ్వాసము ధర్మరాజు సపరివారంబుగా గరిణగరంబు ప్రవేశించుట ఈ విధంగా ధర్మరాజు అంతులేని ప్రకాశంతో వెలిగిపోతూ ధృతరాష్ట్రుడిని గాంధారిని గొప్ప పల్లకిలో కూర్చుండబెట్టి తన ముందుంచుకొని సైబ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకాలు అనే గుర్రాలను పుంచిన రథంపై సాత్యకితో కలిసి శ్రీకృష్ణుడు వెనుక వస్తుండగా ప్రక్కనే మనోవేగంతో పరుగెత్తే గుర్రాలను పుంచిన శ్రేష్ఠమైన రథంపై ఈసుడు వస్తుండగా తనకు యోగ్యమైన వాహనాన్ని తానధిరోహించి కుంతీదేవి మొదలైన అంతఃపుర స్త్రీలను పల్లకీలలో ఉంచి విదురుడు వెనుక వస్తుండగా రాజులు అన్ని వైపుల నుండి తమ సైన్యాలతో కలిసి సేవిస్తుండగా బయలుదేరే సమయంలో కందము ఆ విధంగా సాగుతున్న ధర్మరాజు ప్రయాణం ఏనుగులు రథాలు గుర్రాలు బంటులు వాద్యాలు వింజామరలు ఛత్రాలు ధ్వజాలతో అధికంగా ప్రకటితమైంది వచనము అంతేకాక ఇంకా కందము రాజును పొగడి జీవించే వందులు కీర్తిస్తుండగా వేదపాఠం చదివేవారు పఠిస్తుండగా వంశచరిత్రను ప్రతిష్ఠను కీర్తించే మాగధులు సంతోషంగా పాడుతుండగా తగిన నెమ్మదితనం ప్రయాణానికి గొప్పతనాన్ని కూర్చగా వచనము ధర్మరాజు నడిచి హస్తినాపురంలో ప్రవేశించాడు అంతకన్నా ముందుగా హస్తినాపుర జనులు కలువపుల దండలను వేలాడగట్టి మంగళతోరణాలు కట్టి పోక బోదలను పూర్ణ కలశాలను స్థాపించి కస్తూరితో కళ్లాపి చల్లి కర్పూరపు రంగవల్లులు తీర్చి పూలగుత్తులతోనూ చక్కగా వ్రేలాడుతున్న పూలదండలతోనూ ఎంతో అందంగా ఆ నగరాన్ని అలంకరించారు పసిపిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ ఎంతో శ్రేష్ఠమైన వస్త్రాలను మైపూతలను పూలదండలను నగలను ధరించి చక్కదనంతో ఒప్పారుతూ ఎంతో ఆనందంగా ఒకరినొకరు ఒరుసుకుంటూ వీధులలో ఎడంలేని విధంగా జనులతో నిండాయని భావం చాలా సంబరంగా తిరుగుతున్నారు అప్పుడు ధర్మరాజు రాచబాటను సమీపించి వెళ్లే సమయంలో తేటగీతి భవనాలపైనుండి వేసే అంగనలు పుణ్య స్త్రీలు గుంపులుగా చేరి ముత్యాలతో కూడిన నలగని పూలు అక్షతలుగా చల్లుతుండగా కల్పవృక్షాల సముదాయం అధికంగా పూలవన కురిపించినట్లుగా అనిపించింది వచనము ఆ సమయంలో అక్కడికి చూడటానికి వచ్చిన నగరవాసులు గ్రామవాసులు అయిన ప్రజలు తమలో తాము సీసము తేటగీతి అన్ని దిక్కుల రాజులను జయించి కీర్తిమంతుడై అజాతశత్రుడు అని ప్రసిద్ధి కెక్కింది ఇతడే రాజసూయం అనే గొప్ప యజ్ఞం చేసి బ్రాహ్మణులను బంగారం రత్నాలు మొదలైన వాటితో తృప్తిపరచిందితడే సత్యవాక్య పరిపాలనను నిరంతరం ఆచరించే నియమం పట్ల ఉన్న లగ్నత చెక్కు ఇతడే ధర్మాచరణంలో అనన్యనిష్ట గలవాడితడొక్కడే సుమ అని చెప్పటానికి తగిన అర్హత కలవాటితడే శక్తి న్యాయం ధర్మం ఒప్పేటట్లుగా శత్రువులను నిశ్శేషంగా చంపింది ఇతడే అంటూ ఇంకా అనేక పొగడ్తలతోనూ సంతోషంతో కూడిన మాటలతోనూ అధికమైన శబ్దం అతిశయించింది కందము బలాలు ఉపాయాలు ఓర్పులు సామర్థ్యాలు ఏమాత్రం చెదరకుండా తక్కువ కాకుండా నిర్వర్తించిన ఘనకార్యాలనన్నింటినీ అనేక విధాలుగా చెప్పుకొంటూ పౌరులు భీమార్జున నకుల సహదేవులని పొగడుతున్న ధ్వనులు మిన్నుముట్టుతున్నాయి కందము పుణ్యకర్మలు నోములు చేయటంలోనూ అదృష్టం ధైర్యం తెలివి కలిగి ఉండటంలోనూ రాజపత్ములెవ్వరూ ద్రౌపదికి సాటి అయినవారు ఈ భూమిలో ఉన్నారా లేరు అని భావం అనే ప్రశంసల సవ్వడి అంతటా వ్యాపించింది వచనము ఈ విధంగా అత్యధికమైన ధ్వనులతో ఉప్పొంగిన బాటల అతిశయంతో ఆ నగరం చంద్రోదయ సమయంలో ఎగసుపడుతున్న మహాసముద్రం వలె ఉన్నది అప్పుడా ధర్మరాజు రాజప్రాసాదాల వాకిలి సమీపించాడు ఆ సమయంలో ఎన్నో రకాల మంగళ ద్రవ్యాలు చేతులలో ధరించి శుభప్రదులైన బ్రాహ్మణులు పుణ్య స్త్రీలు ఎదురు రాగా ఆ మంగళ ద్రవ్యాల నన్నింటినీ గ్రహిస్తూ నగరులో ప్రవేశించి చాలా పెద్దదైన ముఖశాల గజసాల వద్ద రథం దిగి ధౌమ్యుడు ధృతరాష్ట్రుడు ముందు నడుస్తుండగా అంతఃపురం ప్రవేశించి తమ ఇలవైపులను అర్చించి తిరిగి వెలుపలి ప్రదేశానికి వచ్చి నగర దేవత పూజలు చేయించటానికి అర్హులైన వారిని ఏర్పాటు చేయించి బ్రాహ్మణులను దర్శించుకుని వారికి బంగారం గోవులు మొదలైన అనేక సంభారాలు దానం చేశాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు చేసిన ఆశీస్సుల ధ్వనులతోనూ శంఖం భేరీ మొదలైన మంగళ వాద్యాల ఘోషతోనూ ఆకాశం మారుమ్రోగింది ఆ తరువాత జనులంతా శబ్దం చేయకుండా ధర్మరాజు ముఖం చూస్తూ ఉండిపోయారు అటువంటి సమయంలో దుర్యోధనుడి మిత్రుడైన చార్వకుడు అనే పేరుగల రాక్షసుడొకడు బ్రాహ్మణ రూపం ధరించి సన్యాసి వేషం వేసుకుని బ్రాహ్మణ సమూహంలో నిలబడి ఆ రాజుతో ఇట్లా అన్నాడు కవిత్రేయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతమూ శాంతిపర్వము ప్రథమాశ్వాసము చార్వాకుండా రాక్షసుడు బ్రాహ్మణ నిగ్రహంబున జచ్చుట చంపకమాల ధర్మరాజా బ్రాహ్మణులంతా కలిసి నన్ను పంపిన కారణం వినుము ఘనమైన పాపం చేసిన ఇతడేం రాజు చంపే సమయంలో తండ్రి సోదరుడు కొడుకు అని కూడా సందేహించలేదు విద్య నేర్పిన గురువని మనసులో కూడా భయపడలేదు వీడిని తగలపెట్టినా కదా వచనము అనుమని అన్నారు అని చెప్పి ఇంకా ఆట వెలది ధర్మరాజా ఈ విధంగా సజ్జనులు అంతా అసహించుకుంటూ ఉండగా రాజ్యం చేయటం ఎందుకు బంధువులనందరినీ చంపి నీవు ఎటువంటి భోగాలు అనుభవిస్తావు నీకు పాపం కలిగింది వచనము ఆ చార్వాకుడు అన్నమాటలు విని అక్కడ ఉన్న బ్రాహ్మణులంతా మనస్సులలో ఎంతో బాధపడినవారే ఒకరి మొఘం ఒకరు చూచుకుంటూ ఇటువంటి మాట రావటానికి కారణం ఏమిటి అని అనుకుంటూ కల్లోలపడ్డారు ధర్మరాజు సిగ్గుతో తలవంచుకుని వారివంక చూచి చేతులు జోడించి నుదుట ఉంచి ఇట్లా అన్నాడు తేటగీతి మీకు నమస్కరించి ప్రార్థిస్తున్నాను నన్ను కాదనక మన్నించండి మునులందరి చేత ఆజ్ఞాపించబడి దృఢమైన నిర్ణయంతో కూడుకున్న మనహ ప్రవృత్తితో ఇక్కడికి వచ్చాను వచనము ధర్మరాజు ఆ విధంగా పలుకగా బ్రాహ్మణులు భయంతో కంగారుగా ప్రభు ఈ మాటలు మా నుండి రాలేదు అవి ఏమైనా కానిమ్మో పాటించవద్దని భావం నీవు శ్రేష్ఠమైన రాజోచిత మార్గంలో సంపాదించిన ప్రకాశించే సంపదను అంటే రాజ్యం కీర్తి మొదలైనవన్నీ కలకాలం నిలిచి ఉంటాయి అని ధర్మరాజుతో సాంతవన వచనాలు పలికారు ఆ కపటతిని చూచి దివ్య దృష్టితో ఆ నీచుడిని గుర్తించి ధర్మరాజుతో ఈ విధంగా పలికారు వీడు దుర్యోధనుడి స్నేహితుడైన ఒక రాక్షసుడు దుర్యోధనుడికి మేలు చేయాలని ఈ చెడుమాటలు పలికాడు ఈ నీచుడు కుక్కవలె మొరిగినంత మాత్రాన పాల సముద్రం వలె ఉన్న నీవు బాధపడలసిన పని లేదు ధర్మ మార్గంలో నడిచే నీ తమ్ముళ్లు నీ ఆజ్ఞను అమలు జరుపుతుండగా పవిత్రమైన రాజ్యభారం వహించుము అని ఆదరించారు కందము ఆ బ్రాహ్మణులు చార్వాకుడిని చూచి కోపంతో కన్నులు ఎర్రబడగా హుంకారం చేయటంతో వాడు భయంకరమైన రూపంతో నేలకూలాడు తేటగీతి బ్రాహ్మణుల తేజస్సు వలన చంపబడి నేలకూలి పెద్ద పడుగుపాటుతో నేలకూలిన వృక్షం వలె ఉన్న ఆ రాక్షసుడిని చూచి ధర్మరాజు తమ్ములతో కూడి వికాసాన్ని సంతోషాన్ని పొందాడు వచనము ఈ విధంగా సంతోషించిన ధర్మరాజు ఆ బ్రాహ్మణ సమూహానికి విశేషమైన పూజలు చేసి వీడ్కోలు పలికాడు అప్పుడు శ్రీకృష్ణుడు బ్రాహ్మణులను కీర్తించి ధర్మరాజుతో ఈ విధంగా పలికాడు కృతయుగల్లో చార్వాకుడనే పేరున్న రాక్షసుడు తపస్సు చేసి బ్రహ్మను ప్రత్యక్షం చేసుకుని తనకు సమస్త ప్రాణుల వలన భయం లేకుండా ఉండేటట్లు వరం కోరాడు బ్రాహ్మణులకు అనిష్టమైన పనులు చేయకుండా ఉండుము అట్లా చేస్తే అదే నీకు ఆఖరు ఆపై నీవుండవు అని చెప్పి అతడు కోరిన వరం ప్రసాదించాడు వాడు ఆ విధంగా వరం పొంది అహంకరించి దేవతలను బాధించటం మొదలు పెట్టాడు దేవతలు బ్రహ్మ దగ్గరకు వెళ్లి ఆ రాక్షసుడు పెట్టే బాధలు చెప్పారు ఆ మహానుభావుడు నేని సంగతి ముందే తెలుసుకుని తగినట్లుగా ఏర్పాటు చేశాను దుర్యోధనుడనే రాజుకు మిత్రుడే ఆ బుద్ది స్థిరతలేని చార్వాకుడు ఆ దుర్యోధనుడి పని చేయాలనుకుని బ్రాహ్మణులకు బాధ కలిగించే పని చేస్తాడు ఆ చార్వాకుడు ఈరోజు ఇక్కడికి వచ్చి తన వినేరాహిత్యం వలన బ్రాహ్మణుల దండన చేత చంపబడ్డాడు ఆ శవాన్ని బయటపరవేమని చెప్పి ధర్మరాజుతో ఇంకా ఇట్లా అన్నాడు ఆట వెలది ఎదిరించిన వాళ్లను మసిచేయుము ప్రజల కష్టసుఖాలు విచారించి రక్షించుము నీ గొప్పతనం ప్రకటమయ్యే విధంగా బంధువులను ఆశ్రయించుకున్న వారిని సుఖంగా ఉండేటట్లు కాపాడుము వచనము వచనము పట్టాభిషేక వైభవాన్ని అనుభవించుము అని శ్రీకృష్ణుడు చెప్పి అభిషేకానికి కావలసిన వస్తు సంభారాలను తీసుకుని రావటానికి అర్హులైన వారిని పంపాడు ఆరు పెద్ద కొలువు తీర్చి ధర్మరాజుకు గొప్ప ఎత్తైన బంగారు సింహాసనాన్ని ఏర్పాటు చేసి అయినవారందరికీ తగిన ఘనమైన ఆసనాలు ఏర్పాటు చేయుమని అర్జునుడికి చెప్పాడు అప్పుడు ధర్మరాజు తన మనస్సులోని బాధనంతా దిగమ్రింగి సంకల్పంతో తేర్కొని ప్రకాశిస్తున్న తన ఆసనం మీద తూర్పుముఖంగా కూర్చున్నాడు అతడికి ఎదురుగా బంగారు పీఠంపై సాత్వ్యకితో కలిసి శ్రీకృష్ణుడు కూర్చున్నాడు రత్నమయ పీఠాలపై కూడేయడమల భీముడు అర్జునుడు వెనుక ప్రక్క విశాలములు పొట్టివి అయిన బంగారు ఆసనాల మీద నకుల సహదేవులు చెరుక ప్రక్క ఉండగా కుంతీదేవి కృష్ణుడికి కుడి ప్రక్కగా కాంతులతో ప్రకాశించే పీఠం మీద ధృతరాష్ట్రుడు అతడికి తూర్పువైపు వెలిగిపోయే ఆసనాల మీద విదురుడు ధౌమ్యుడు ధృతరాష్ట్రుడికి వెనుకగా ఉచితాసనాల మీద గాంధారి యేత్సుడు సంజయుడు ఆసీనులై ఉన్నారు ఆ సమయంలో తన కరుణా విశేషంతో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు కృపాచార్యుడి దర్శనం కలిగించి ధౌమ్యుడి ప్రక్కన ఉచితాసనంపై అధివసింపచేశాడు ఆ ధర్మరాజు తెల్లని పూలను అక్షతలను బంగారాన్ని వెండిని భూదేవిని స్పృశించాడు ఆ తరువాత సీసము ఆటవెలది జనమేజయ జనమే జయ పండితుల సమూహం వివిధ దేశాల రాజుల సముదాయం మంత్రులు ధనార్జన మొదలైనవి చేసేవారు వివిధ పరిచర్యలు చేసే సేవకజనం వైశ్య ప్రముఖులు మొదలైన పౌరులు కృషివలులు మొదలైన గ్రామీణులు వీణ వేణువు మొదలైన సంగీత వాద్యాలను పలికించటంలో నేపరులు గాయకులు వేస్యలు మొదలైన వారంతా ధర్మరాజును అతడి చేత సన్మానాలు పొంది మనసులో ఎంతో సంతసిస్తూ కొలువు తీర్చి ఉండగా ఆ సభ చాలా ప్రకాశించింది వచనము కవిత్రేయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతి పర్వము ప్రథమాశ్వాసము ధర్మరాజు పట్టాభిషేక మహోత్సవము ఆ విధంగా కొలువు తీరిన సమయంలో పట్టాభిషేకానికి కావలసిన సంభారాలు రావటంతో కృష్ణుడు ఆజ్ఞాపించగానే పురోహితుడైన ధౌమ్యుడు ఈశాన్య దిక్కున పల్లంగా ఉన్నా ఇది వాస్తు శాస్త్రాన్ని అనుసరించి శుభం వేదికను అలంకరించాడు ఆ వేదికపై నవరత్నాలు పొదిగిన బలమైన కాళ్లుగల బంగారుపు భద్రపీఠాన్ని స్థాపించి ఆ పీఠంపై పులితోలు పరిచి అలంకరించి పూజించి బంగారు దండలతో కూడుకుని ఉన్న శ్రేష్ఠమైన గొప్ప శంఖాన్ని యజ్ఞార్థం దర్భాతుల చేత సంస్కరించబడి బాగా ఉప్పే స్థలంలో నిలబెట్టి పూజించి ఆ స్థలంలోనూ దాని చుట్టూ మట్టి బంగారు వెండి మణి కలశాల నుంచి ఆ కలశాలలో గంగాజలం నింపి ఆ కలశాల నన్నింటినీ రత్నాలతోనూ శుభప్రదమైన వృక్షాల బెరడులు చిగుళ్లు పూలతోనూ పంచగవ్యాలతోనూ ఆవుపాలు పెరుగు నెయ్యి మూత్రం పేడ మంత్రపుతంగా సంసరించి సీసము తేటగీతి శక్తిమంతాలైన మంత్రాలు చదువుతున్న సద్రాహ్మణులతో పరివేష్టించబడిన వాడినిగా చేసి ఆ ధర్మరాజును వెంటబెట్టుకుని తీసుకొని వెళ్ళి బహుధా స్తుంచబడిన ఆ ఆసనంపై కూర్చున పెట్టి మంగళాలంకార శోభిత అయి మనోహరంగా ఉన్న ద్రౌపదిని ధర్మరాజు ఎడమ ప్రక్క కూర్చుండబెట్టి అగ్నిని ఎదురుగా ఉంచుకుని దేవేజ్ఞ తంత్రం పూర్తిచేసి నిశ్చయించిన శుభ సమయంలో శ్రీకృష్ణుడు అంతకు ముందు పూజించిన శంఖాన్ని తీసి దానితో ఈ భూమికి రాజువు కమ్ము అని ఇష్టంతో ధర్మరాజును అభిషిక్తుడిని చేశాడు వచనము అటుపై మంచి మనసుతో ధృతరాష్ట్రుడు నిర్మలమైన ముఖం కలవాడై ప్రతిష్ఠించిన కలశాలలో మేలైన దాని నొకదాని ధౌమ్యుడు తనకు అందించగా దానిని ఎత్తి ధర్మరాజు నభిషేకించాడు ఇంకా మహాత్ములైన రాజులు ప్రముఖులైన పోరులు కూడా ఆ అభిషేక శుభకార్యాన్ని నిర్వర్తించారు శంఖాలు తప్పెటలు భేరులు మొదలైన మంగళవాద్యాల గొప్ప ధ్వనులు బాగా వ్యాపించాయి ఈ విధంగా ఆప్తుల హృదయాలు సంతసించగా ధర్మరాజు చక్రవర్తి నధిష్ఠించి బ్రాహ్మణులు దీనులు దిక్కులేనివారు మొదలైన దానయోగ్యులకు అనేక విధాలైన అధికమైన సంపదలు దానం చేశాడు ఆ సమయంలో పండితులు బ్రాహ్మణులు మొదలైన మనుజ శ్రేష్ఠులు ధర్మరాజుకెదురుగా నిలిచి ప్రభు దేవమానవ శక్తులు బాగా కలిగి ఉండటం వలన ప్రాప్తించిన నీ విజయం రాజ్యపాలన ప్రాప్తి ఎంత యోగ్యంగా ఉన్నాయి తమ ఊహనుమించి అందగించాయని భావం అనగా వినివారితో ధర్మరాజు సీసము తేటగీతి ఈ గొప్ప సద్గుణాలు ఉన్నాయో లేవో కాని వాటిని పేర్కొని మీ అంతటి పెద్దలు ఈ విధంగా పొగడుతుంటే పాండవులు అదృష్టవంతులే అని పలికి ధృతరాష్ట్రుడిని చూపించి ఇట్లా అన్నాడు మాకు తండ్రి గురువు దైవం ఈ ధృతరాష్ట్రుడే ఈతడి ఆజ్ఞ అమలు చేయటం ఇతడికి ఇష్టమైనది చేయటం వేలాది తీరులలో మమ్మల్ని సంతోష పెట్టటం అవుతుంది దేశ ప్రజలు పౌరులు మీరు అందరూ పూర్వం వలె ధృతరాష్ట్రుడు పరిపాలిస్తున్న కాలంలో వలె ఈ ధృతరాష్ట్రుడి పట్ల వినమ్రతతో నడుచుకొనటం మాకు ఎంతో ఇష్టం కందము ఆ విధంగా దాయాదులను చంపి కూడా గృహస్థాశ్రమ ధర్మాన్ని అనుష్ఠించటం ఈ ధృతరాష్ట్రుడిని సేవించటం కొరకే భూమిపై ఉన్న ఐశ్వర్యానికి మనకు అధిపతి ఈ రాజే అని మరవవద్దు సుమ వచనము వచనము ఈ విధంగా చెప్పి తమ ఇచ్చవచ్చినట్లు నడిచి సుఖంగా ఉండండని వారిని ప్రార్థించాడు గాంధారి ధృతరాష్ట్రులను వినమ్రంగా రాజప్రాసాదానికి పంపాడు పురజనులను గ్రామీణులను వెళ్లండని సెలవిచ్చాడు కృపాచార్యుడిని గౌరవపురస్సరంగా స్వగృహానికి వెళ్లటానికి వీడ్కోలు చెప్పాడు భీముడిని యువరాజు స్థానంలో నిలిపాడు కర్తవ్యం ఆలోచించి నిర్ణయించటానికి శత్రువుతో పొందు యుద్దం మొదలైన ఆరు రాజగుణాలు ఆలోచించటానికి మంచి మాటలతో విదురుడిని అంగీకరింపచేసి చేయవలసిన పనుల వరుస క్రమం చూచి చెప్పటానికి ఆదాయం వ్యయం తెలపటానికి సంజయుడిని నియమించి సైన్యం వివరాలు తెలుసుకుని సేవకులకు జీతాలు ఇవ్వటానికి వారి చేత పనులు చేయించటానికి నకులుడిని నియమించి అహంకరించిన వారిని అణచటానికి శత్రురాజ్యాలు ఆక్రమించటానికి అర్జునుడిని నియోగించి బ్రాహ్మణుల పనులను వేద స్మృతి సంబంధి కార్యాచరణను ధౌమ్యుడికి అప్పగించి సహదేవుడి వంక చూచి నీవు నన్ను రక్షిస్తూ ఎల్లవేళలా నా చేరువలో ఉండుమని ఆజ్ఞాపించి చేయదగిన పనులను తగిన పెత్తనం కల్పించి తగిన వారికి అప్పగించాడు ఈత్సుడిని విదురుడిని సంజయుడిని చూచి మీరు ఇప్పుడు హెచ్చరికతో ఉండి రాజవంశం వారి లాభాన్ని మంచిని నేను చూడాల్సిన విధంగా చూస్తూ పురజనుల సర్వజనుల పనులు పాలకులకు చెప్పి ఆజ్ఞాపించిన విధంగా పనులు నిర్వర్తించగలరు అన్నాడు కుంతీదేవిని ద్రౌపదితో కూడా అంతఃపురానికి పంపాడు తేటగీతి అనురాగం ఎంతో ఇష్టం వినయం కలిసిన ధర్మరాజు చూపులు కృష్ణుడి ముఖమనే పద్మంలో వృద్ది పొందే తేని కొరకు ప్రసరిస్తుండగా ఆ ధర్మరాజు వచనము శ్రీకృష్ణుడిని సాత్యకితో కూడా విడిదికి పంపండని తమ్ములను ఆజ్ఞాపించి యోగ్యమైన నడవడికతో ఉండి తరువాత కొంతకాలానికి యుద్దంలో మరణించిన వారిని మనసులో గుర్తించి పూనుకొని తేటగీతి బ్రాహ్మణుల అనుమతిలో తగినట్లుగా బంధువులందరికీ విడివిడిగా విడిగా శ్రాద్ధకర్మలను వైభవంతో భక్తిపూర్వకంగా మణలు మణులు రత్నాలు దానంగా ఇస్తూ వచనము శ్రాద్ధకర్మలు నిర్వర్తించాడు ద్రోణుడికి ద్రుపదుడికి అతడి బంధువులకు విరాటరాజుకు అతడి జ్ఞాతులకు కణాభిమన్యులకు విశేషంగానూ అన్ని దక్షిణలు మొదలైన వాటితో ఉత్తరలోక క్రియలు జరిపించాడు దుర్యోధనాదులకు అంతకన్న గొప్ప వైభవంగా పరులోక క్రియలు ధృతరాష్ట్రుడి చేత చేయించాడు తనకు తెలిసిన వారికందరికీ శుభం కలిగించాలని అనుకుని ఉత్తర క్రియలు చేసే తగిన వారసులు లేని రాజులందరి కొరకు తగిన దానాదులతో పరలోక క్రియలు నిర్వర్తించటానికి తన పురోహితుడైన ధౌమ్యుడిని నియోగించాడు అంతేకాక కందము బంధువులకు ఉత్తమ లోకాలు ప్రాప్తించాలని ధర్మరాజు చలివేందరాలు సత్రాలు మనిషికి అవసరమైన అన్నపానీయాలు అందరికీ అందించే తావులు ఏర్పాటు చేశాడు చెరువులు దేవాలయాలు నిర్మాణం చేశాడు కందము ఎన్నో కల్పాల కాలం తన బంధువులకు సగ్గతులు లభించాలని లోకంలో ఉన్న బ్రాహ్మణ సమూహం అంతటికీ గోవులు బంగారం ఎన్నో విధమైన పద్ధతులలో భక్తిభావంతో దానం చేశాడు వచనము ఈ విధంగా బంధువులకు స్నేహితులకు ఉత్తరక్రియలు నిర్వర్తించి రోణం లేనివాడై లోకాలన్నిటి చేత కీర్తించబడినవాడై ధన్యుడయ్యాడు ఈ విధంగా రాజ్యం పొందినవాడైన ధర్మరాజు తగిన సమయలో శ్రీకృష్ణుడి ఎదుట నిలిచి వినయంతో నమస్కరించి కవిత్రేయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతి పర్వము ప్రథమాశ్వాసము ధర్మజుడు శ్రీకృష్ణునుచిత వచనంబుల స్తుంచుట తేటగీతి శ్రీకృష్ణ అచ్చమైన నీ అనుగ్రహం వలన తాత తండ్రుల చేత వరుసగా వంశక్రమానుగతంగా పొందదగనదైన ప్రశస్తమైన సామ్రాజ్యానికి నేను రాజునయ్యాను ధన్యత నొందటం వలన కలిగిన ఆనందంతో పూర్తిగా నిండిపోయాను వచనము అని చెప్పి ఇంకా కందము లక్ష్మీపతివైన శ్రీకృష్ణ మమ్మల్ని బావలు మరదులు అంటూ నీతో కలుపుకుని ప్రవర్తించటం కరుణాతిశయంతో ప్రేమతో మమ్ములను కాచి రక్షించాలని తలంచి వచనము ఆ కారణం చేతనే మేము భయం లేకుండా జీవించాము కదా నీ గొప్పతనం నీ నిజరూపం తెలుసుకొనటానికి చక్కగా కీర్తించటానికి మేమెంతటి వారం సమర్థులం కాము అని భావం అంటూ మాటాడి ఇంకా కందము కృష్ణ నీవు సృష్టికి ఆద్యుడవని వేదాలు చెప్పుతున్నాయి కాని నీ విటువంటివాడివని ఇదమిత్తంగా చెప్పటానికి ఆ వేదాలే భయపడుతున్నాయి అటువంటప్పుడు ఇతరులకు నీ ఘనత తెలుసుకొనటం సాధ్యమా కాదు అని భావం కందము పురుషోత్తముడవైన శ్రీకృష్ణ పాపాలు పోగొట్టేవి పుణ్యాలు పెంచేవి అయిన పేర్లు నీకు ఎన్నో ఉన్నాయి వాటిని భావన చేస్తే అవి పరమాత్మను తెలియచేస్తాయి తేటగీతి బహిరంతర శుద్ధులైన సద్బ్రాహ్మణులు ఆ నీ నామాలను చాలా గొప్పదైన భక్తితో వల్లెవేస్తూ భోగాలను మోక్షాన్ని ప్రసాదించే నిన్ను సదా భావిస్తూ నీకు నమస్కరిస్తూ ఉండి నశించని శాశ్వతమైన మహత్వాన్ని పొందుతారు వచనము అని మాటాడి ధర్మరాజు కృష్ణుడిని విష్ణువు విశ్వాత్ముడు జిష్ణువు సర్వుడు హంసుడు దామోదరుడు సంభుడు మొదలైన పవిత్ర నామాలతో కీర్తించాడు దానికి సంతసించిన శ్రీకృష్ణుడు సమృద్ధమైన మాటలతో విశేషంగా ధర్మరాజును అభినందించాడు ఆ తరువాత కొలువుతీరి ఉన్న ప్రజలనందరినీ తమ తమ ఇళ్లకు వెళ్ళుడని పంపించాడు అప్పుడు తమ్ములను చూచి మత్తేభము మీరు నా కొరకు స్థైర్యం స్థిరత్వం చెదరనివారే అడవులలో తీవ్రమైన కష్టాలు ఎన్నో అనుభవించి బాధపడ్డారు దురదృష్టవశాత్తు విరటుడి కొలువులో సేవ చేసి కష్టపడ్డారు అనేక యుద్ధాలలో అస్త్రశస్త్రాల చేత దెబ్బతిన్న అవయవాలు కలవారయ్యారు అధికమైన శోకాన్ని పొందారు వచనము అట్లా కష్టపడి నన్ను ధన్యుడిని చేశారు శ్రీకృష్ణుడి అనుగ్రహం వలన లభించిన ఈ విజయ వైభవాన్ని మీమీ ఇష్టాలతో కూడిన సుఖాన్ని పొందటం అనే క్రీడను అనుభవిస్తూ మీకు నచ్చిన విధంగా నడుచుకుంటూ హెచ్చరికతో జాగరూకులై రాజ్యాంగ సప్తకాన్ని చూడండి పట్టించుకొండని భావం అని చెప్పి ధృతరాష్ట్రుడి అనుమతితో రాజ్యాంగ సప్తకం ఒకటి ప్రభువు రెండు మంత్రము మూడు ధనాగారము నాలుగు దుర్గము ఐదు సైన్యము ఆరు రాష్ట్రము ప్రజలు ఏడు మిత్రులైన రాజులు సీసము తేటగీతి ధర్మరాజు దుర్యోధనుడి భవనం భీముడికి దుశ్శాసనుడి మందిరం అర్జునుడికి దుర్మర్షనుడి నివాసం నకులుడికి దుర్ముఖుడి నికేతనం సహదేవుడికి ఇష్టంగా ఇచ్చాడు ఆ భవనాలు మణిమయాలు గొప్ప అంతఃపురాలు మండపాలు దాసదాసిజనాలతో ప్రకాశిస్తున్నాయి ఆ వైభవాన్ని మించి ధనధాన్యాదులైన సంహారాలతో సుఖాన్ని కల్పిస్తాయి కుబేరుడి ఇంటితో సమానమైన గొప్ప వైభవాన్ని కలిగి దానిని గుర్తుకు తెచ్చేవి సమస్త సంపదలను ప్రకటించే అందగత్తెలు అటునిటూ తిరుగుతూ ఉండగా కళకళలాడే ప్రదేశాలెన్నో కలిగినవి ఆ మందిరాలు వచనము ఇంకా విదురుడిని యూత్సుడిని సంజయుడిని ధౌమ్యుడిని చూచి మీరు మీ మీ ఇళ్లను ముందు వారు నివాసం చేసినవి స్వీకరించండి అని చెప్పాడు ప్రధాన ప్రసాదంలో ధృతరాష్ట్రుడు ఇంతకు ముందు ఉంటున్న ఇంటిలో అతడిని ఉంచాడు ఈ విధంగా భవనాలను అందరికీ కేటాయించి ఇచ్చి కృష్ణుడు సాత్యకి అర్జునుడి గృహంలో ఉండేటట్లు ఏర్పాటు చేశాడు అందరినీ వెళ్ళుడని పంపి తాను తన అభ్యంతర మందిరానికి వెళ్లాడు భీముడు మొదలైనవారంతా వారంతా ఆ ఘనమైన మందిరాలను స్వీకరించి అచట సిద్ధంగా ఉన్న పవిత్రమైన భోజన పానీయాలను అనుభవిస్తూ ఆనందంగా ఉన్నారు ధర్మరాజు కూడా తనకు నచ్చిన విధంగా ఉన్నాడు ఈ విధంగా ఉన్న ధర్మరాజు చరిత్రను వైశంపాయనుడు చెప్పగా విన్న జనమేజయుడు ఈ విధంగా రాజ్యం పొందిన ధర్మరాజు ఆ తరువాత ఏ విధంగా నడుచుకున్నాడు అన్నిలోకాలవారికి గురువైన శ్రీకృష్ణుడే విధంగా ఉన్నాడు తెలియచెప్పుము అని అనగా తరువాతి ఆశ్వాసంలోని రెండవ వచనంతో అన్వయం కవిత్రేయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము ప్రథమాశ్వాసము ఆశ్వాసాంతము సార్దూల విక్రీడితము భక్తుల హృదయ పద్మాలకు ఉదయసూర్యుడి వంటివాడా రాక్షసులను సంహరించడంలో గొప్పవాడా నీ చేతలలో ప్రకటం అవుతూనే కాకుండా ఉండేవాడా దయతో వర్తించేవాడా ఇంద్రియ నిగ్రహంలోనూ క్షమలోనూ ఆసక్తి కలవారిచే గ్రహించబడిన నిత్య స్వరూపుడా వేదపరిషత్తులచేతన్నుతింపబడేవాడా అవిద్యను వదలినవారికి దర్శనమిచ్చేవాడా గరుడు నంది అను గుర్తులు కలజెండాలు కలవాడా హరిహరనాథ కందము జననమైన స్వరూపమైన సంసార దోహక భారాన్ని పోగొట్టటంలో నేర్పరి ఎన్నో నామాలు కలవాడా అన్ని నామాలు ఆయనవే వ్యాసుడి చేత కీర్తించబడినవాడా పురాణ పురాణ మహాపురాణ బ్రహ్మసూత్రాలలో సమస్త గుణాలకు నిలయమైనవాడా ఎల్లప్పుడూ మేలుకొని ఉండేవాడా నిత్య జాగరమూర్తి ఎరుకగలవారికి అధీనుడవు అయినవాడా హరిహరనాథ మాలిని ప్రకృతి పురుషుడు కలిసినట్టి రూపం కలవాడా భక్త తత్పరతయేందు అనురాగం కలవాడా దయతో కూడిన హృదయ పద్మం కలవాడా ప్రశాంతమైన చిత్తమే నివాసమైనవాడా అమ్మ అర్పుచందని రూపం కలవాడా లోకాలన్నింటినీ ప్రాణులందరినీ నడిపించేవాడా పుణ్య స్వరూపమైన మనస్సు శాశ్వతమైన ఆనంద స్వరూపం కలవాడా హరిహరనాథ గద్యము ఇప్పటివరకు చెప్పినది శుభప్రదమైన కవిమిత్రుడనే బిరుదు కలిగినవాడు కొమ్మనమాత్యుడి కుమారుడైనవాడు పండితులను దేవతలను పూజించి ప్రకాశించేవాడు పండితులచేత గౌరవించబడి రాణించేవాడు అయిన తిక్కన సోమయాజిచేత చెప్పబడిన శ్రీ మహాభారతంలో శాంతిపర్వంలోని మొదటి ఆశ్వాసం శాంతిపర్వంలో ప్రథమాశ్వాసం సమాప్తం కవిత్రేయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతి పర్వము ప్రథమాశ్వాసము కృతికత్తా తిక్కన సోమయాజీ వెయ్యిన్ని రెండు వందల ఏబైదు వెయ్యిన్ని రెండు వందల అరవై సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు రెండు వేల పదమూడవ సంవత్సరము వీడియో చేసిన వారు కంచి త్యాగరాజులు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము